ఇంది పాదయాత్ర లోకేష్ గారి పాదయాత్ర బస్ యాత్ర కాబట్టి చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది కుటుంబమే కదా ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు కదా జగన్ బాధపడతాడు అనుకోవడానికి ముందు వాళ్ళ తమ్ముడు కాదు అని చెప్పేసి జగన్ రావాలి అనుకోరు కదా దేశంలో జగన్ కి వ్యతిరేకమేం కాదు శత్రుత్వం కాదు జగన్ వీళ్ళు వాడుకోవాలనుకున్నారు ఇదే పవన్ చిరంజీవి పేరును వీళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆయనేమి వాళ్ళ మనిషి కాదు అని చెప్పడం కోసం ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు అదే సందర్భంలో తన అభిమానులకి తన తమ్ముడిని అండగా ఉండట్లేదు జగన్ కి జగన్ వేసే ఎత్తుల్లో చిరంజీవి పావుగా మారుతున్నారు అని ఫీల్ అవుతున్న వాళ్ళ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళకు కావచ్చు వాళ్ళ అభిమానులకు కావచ్చు మెగా అభిమానులకు కావచ్చు ఒక క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది మొన్ననే ఈ మధ్యన రెండు మీటింగుల్లో కూడా ఆయన చెప్పడం అదే అసలు చిరంజీవి ఇప్పుడు ప్రధానంగా ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మనకు కనబడేది ఏంటంటే ఏ వివాదాల్లో దూరాలనుకోవట్లా చిరంజీవి అందరి వాడు అనిపించుకోవాలనుకో అందుకే మోడీ పిలిచిన వెళ్తారు జగన్ పిలిచిన వెళ్తారు కేసీఆర్ పిలిచిన వెళ్తారు ఎవరన్నా చనిపోయినప్పుడు వెళ్ళి పెద్దరికం పాత్ర పోషిస్తున్నారు మన కృష్ణ గారి దానిక కృష్ణరాజు గారి దానికైనా అట్లాగే ఎట్లాగైనా సరే పార్టీకి సంబంధించి తన కుటుంబ సభ్యుడు పార్టీ పెట్టుకున్నప్పుడు ఎదగాలని కోరుకుంటారు కదా ఆయన ఒక రకంగా రాజకీయాలు అంటే ఒక సదుద్దేశం లేదేమో చిరంజీవి గారికి మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే సదుద్దేశం ఏం కాదు రాజకీయాల్లో డక్కా ముక్కిలు తినాలి రాజకీయాల్లో కూర్చుంటే అయ్యే వచ్చేస్తే పదవులు అనుకుంటే అమాయకత్వం జగన్ నడవలేదా మోడీ ఎన్ని కష్టాలు పడ్డాడు ఎవరు కలిగి అంటే సాధారణంగా ఏంటంటే ఇంటలెక్చువల్ సర్కిల్ థింకింగ్ వేరుగా ఉంటుంది పేదోడి థింకింగ్ వేరుగా ఉంటుంది పేదోడి దృష్టిలో రూపాయి తినడానికి పెద్దగా పట్టించుకోడు బట్ మధ్యతరగతి అది పట్టించుకుంటారు కానీ తమ వరకు తాము తింటే తప్పులేదు పైన వాడు తింటే తప్పు అనేటువంటి తను ఉద్యోగం ఉంటాడు తను తింటాడు తిని ఏమంటాడు వాడు దుర్మార్గుడు సార్ అంటాడు ఇది వీళ్ళ దగ్గర ఉండే వ్యవహార శైలి తిననివాడు ఉంటాడు ఆ తిననివాడు మాత్రం జెన్యున్గా ఆలోచించేవాడు కావాలని కోరుకుంటాడు వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది లీడర్స్ కూడా వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది అలాంటి వాడు అసలు ఎస్టాబ్లిష్ కావట్లా ఇదేంటంటే రకరకాలు భిన్న వ్యవస్థలు ఏంటంటే అవినీతి తప్పే లేదనేవాడు ఒకడు ఉంటాడు ఆలోచన నాకెంత పెడతావు అనేవాడు ఒకడు ఉంటాడు మూడోవాడు వచ్చేటప్పటికి తిను కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టేటంత తినబాక అనేటువంటి కోణంలో ఒకటి ఉంటుంది ఇంకొకటి అసలు తినబాక అనేవాడు ఈ అసలు తినబాక అనేవాడు ఇప్పుడు 5% కూడా ఉండట్లా ఈ మిగతా ముగ్గురే ఎక్కువ ఉంటున్నారు సొసైటీలో ఇలాంటి దీనితోడు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మన సహజంగా ఒక బుద్ధి ఏముంటుందంటే కోట్ల కోట్లు తినేస్తాడు సినిమా యాక్టర్